ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం మనకి కొన్ని కోర్సులకు దరఖాస్తులు అయితే కోరుతుంది. సో ఆ కోర్సులు ఏంటి, ఎవరు దానికి ఎలిజిబుల్, ఎలా సెలెక్ట్ చేస్తారు, సో ఇలా కొంత సమాచారం గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం 2021-2022 విద్యా సంవత్సరానికి కింద పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సో ఆ పీజీ ప్రోగ్రామ్స్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ మనకి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ది ఏసీజే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ జర్నలిజం. ఓకే, నెక్స్ట్ది ఏసీజే బ్లూంబర్గ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అండ్ ఫినాన్షియల్ జర్నలిజం. సో ఈ యొక్క కోర్సుని మనకి అందజేస్తుంది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్. సో ఎవరు దీనికి ఎలిజిబుల్ చూద్దాము. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, సో మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ కనుక కంప్లీట్ చేస్తే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనది ఎంపిక విధానం. సో ఎలా సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు, షార్ట్ లిస్టింగ్, ప్రవేశ పరీక్ష, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఫస్ట్ మీరు అప్లికేషన్స్ ఎప్పుడైతే పంపించారో మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే మీకు వచ్చిన అచీవ్మెంట్స్ని చూసి కానీ వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కనుక ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేశారో వాళ్ళకి నెక్స్ట్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అన్నది ఉంటుంది. సో దీంట్లో కనుక ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేశారో వాళ్ళకి ఈ కాలేజ్లో వాళ్ళ యొక్క కోర్సును కంప్లీట్ చేయడానికి అవకాశం అనేది మీకు లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే దరఖాస్తు ఫీజు. ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఒక ప్రోగ్రామ్కి అయితే 2,360 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రెండు ప్రోగ్రామ్స్ కలిపి చేద్దామని అనుకుంటే మీకు అప్లికేషన్ ఫీ అనేది 3,540 రూపాయలు అయితే ఉంటుంది. ఓకే, సో ఇది మనకి అప్లికేషన్ ఫీ సంబంధించిన పూర్తి సమాచారం. నెక్స్ట్ దరఖాస్తు విధానం. ఒకవేళ మీరు దీనికి ఇంట్రెస్టెడ్ అయితే ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ద్వారా రెండు విధాలుగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క డాక్యుమెంట్స్, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఒక చిరునామా అయితే ఇచ్చారు. సో ఈ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. అదేంటంటే ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, 2nd Main Road, బిహైండ్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, తరమణి, చెన్నై 600113, ఇండియా. సో ఈ యొక్క చిరునామాకి మాకు డాక్యుమెంట్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది ఒకవేళ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని అనుకుంటే. మనకి నెక్స్ట్, సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పరీక్షా తేదీ ఇందా చెప్పాను కదా, సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్ కనుక చూసుకుంటే 16 May. సో 16 యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేపాటికి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆన్లైన్ ఇంటర్వ్యూ తేదీ, ఒకవేళ ప్రవేశ పరీక్షల్లో మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ మనకి 20 May and 22 జరుగుతుంది. ఓకే, దరఖాస్తు చివరి తేదీ, ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే 26 April అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ డేట్ లోపల అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.